ఏ ముహూర్తాన మార్టిన్ చూద్దాం అనుకున్నానో లేదో తెలియదు కానీ నాకు ఆల్రెడీ తెలుసు ఈ సినిమా దారుణం ఉండబోతుందని నాకు తెలుసు. కాబట్టి ఇంత దారుణంగా ఉంటుందని నేను సచన అనుకోలేదు అనమాట. సినిమా స్టార్ట్ అయినా ఫస్ట్ 10 మినిట్స్ ఇది రీల్ అనుకోవాలా, యూట్యూబ్ షార్ట్ అనుకోవాలా, ట్రైలర్ అనుకోవాలా, టీజర్ అనుకోవాలా అని అర్థం కాలేదు. బ్రో లిటరల్ గా ఫిల్మ్ ఇస్ అ విజువల్ డయేరియా, పెద్ద పదం వాడేస్తున్నా, ఇట్స్ అ విజువల్ డయేరియా ఆన్ ద స్క్రీన్స్. ఫస్ట్ 5 మినిట్స్ అయితే మాత్రం నాకు ఏం అర్థమైతే బొంగు భోషణం ఏది పడితే పెడుతున్నా ఫట్ట ఫట్ట కట్స్ అవుతున్నాయి. అసలు ఒక్క షార్ట్ కూడా, ఒక స్టాటిక్ ఉండదురా షార్ట్ సినిమా మొత్తంలో కూడా. 20 మినిట్స్ రా, ఐ బి వెరీ ఆనెస్ట్, 20 మినిట్స్ ఇద్దరు వెళ్ళిపోయారు సినిమా స్టార్ట్ అయిన 20 మినిట్స్ లో. ఏదో తేడాగా ఉందండి. హీరోకి ఒక మంచి పాయింట్ పెట్టారు, ఏంటి పాకిస్తాన్ లో దొరికిండో, పాకిస్తాన్ వాళ్ళు వీనికి ఫస్ట్ వీడు మృగంలా వేస్తున్నా అని చెప్పేసి అనిమల్స్ కి వాడే డాట్ ని వీడు కొడతారు, మత్తు మంది కొట్టే డాట్ ని, దాన్ని కొట్టిన తర్వాత వాడు పడిపోతాడు. వానికి ఇంకొక ఇంజక్షన్ ఇస్తారు, ఏంటి గతం మర్చిపోయే ఇంజక్షన్ ఇస్తారు. సో వానికి ఎవడు నేనెవరు ఇక్కడెక్కడ ఉన్నా వానికి ఏది తెలియదు. అక్కడ వరకు బానే ఉందరు, ఇది ఎక్కడికి వెళ్తుందా నేను అనుకుంటున్నా. సో ఎంటర్ ధ్రువ్ సర్జాస్ పర్ఫార్మెన్స్. సినిమా మొత్తం కూడా నువ్వు కదులు, మాట్లాడు, తిరుగు, ఏ జేజి సౌండ్ అయితే వస్తుంది. నిజంగా చెప్తున్నా 1000% పెట్టినట్టు వాల్యూ. పక్క క్యారెక్టర్ మాట్లాడుతుందో లేదు వినవడం వినవడదు ఈ సౌండ్. హూ ఆమ్ ఐ, హూ ద హెల్ ఇస్ మార్టిన్, హూ ఆమ్ ఐ, నాన్ యారు, ఏంద్రా ఇది చచ్చిపోయిన ఏదో మాత్రం ఇది యాక్టింగ్. మళ్ళీ నార్మల్ ఏమైనా తిరగొచ్చు కదా, తిరగడు ఇట్లా తిరుగుతూ ఉంటాడు. ఇలా అర్థమైతుంది, ఒక లౌడ్ లేజర్ తీస్తున్నావు కరెక్టే, ఎందుకు బ్రో? పాయింట్ ఏది బ్రో? హైలైట్ రా సినిమా టీజర్ చూసినప్పుడు నేను డౌట్ వచ్చింది ఇది, వాడు చాలా డేంజరస్ ఎందుకు తెలుసా, వాడు ఇండియన్ అంట. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా, ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల హీరో కళ్ళకి ఎప్పుడు కూడా తడి తడి ఉంటే, కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఉంటాయని చూపిస్తారు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ పాయింట్ బాగుంది అనుకున్నా, అది ఇట ఎగిరిపోతుంది, మళ్ళీ కనబడదు మళ్ళీ తర్వాత. ఎప్పుడు కూడా నార్మల్ గా మాట్లాడారు కరెక్ట్, ఎలివేషన్ ఇవ్వాలి కరెక్టే. కేజీఎఫ్ లో కూడా చేశారు కరెక్ట్, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు కేజీఎఫ్ లో కూడా, బట్ స్టిల్ పాయింట్ కన్వే అవుతుంది మరీ ఓవర్ గా. ఇప్పుడు కార్ చేస్ సీన్ ఉంటది కదా, అండ్ కొన్ని కొన్ని మంచి హై ప్రొడక్షన్ సీన్స్ ఉన్నాయి, వాటి ఏంటది అసలు సీన్స్? కార్ చేస్ సీన్ ఏముంది, ఒక కెమెరా ఒక దగ్గర ఆగితే అర్థమవుతుందా, ఇక్కడ ఆగదురా కెమెరా, తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు, దాంట్లో వీడు కట్ చేస్తాడు బ్లాక్ అట్ల అయితే ఫట్ ఫట్ వస్తా ఉంటే ముక్కని చెప్తాను కదా, ఇట్స్ అ విజువల్ డయేరియా. ఏం అర్థమైతలేదు ఏం జరుగుతుందో. కొన్ని చోట్ల మంచులో ఉంటాడు, కొన్ని చోట్ల ఎడార్లో ఉంటాడు, కొన్ని చోట్ల సిటీలో ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తాడు. హీరో అయితే మాత్రం భూమి మీద లేటర్ గాల్లో ఉన్నాడు సినిమా తీస్తున్నాడు, అదే మాత్రం గ్యారంటీ చెప్తున్నా. అయితే ఇది చేసి నేను 1000 కోట్లు కొట్టేస్తున్నా, 10,000 కోట్లు కొట్టేస్తున్నా ఫీలింగ్ లేదు సినిమా. బ్రో నేను చెప్తున్నా సేమ్ స్క్రీన్ లో నేను విశ్వాసం చూసిన, ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ జిగ్రా చూసిన, సేమ్ స్క్రీన్. విశ్వానికి అంత లౌడ్ అనిపించలేదు, జిగ్రాకి అంత లౌడ్ అనిపించలేదు, తల తిరిగిపోయిందిరా తలనొప్పికి. ఫస్ట్ టైం నేను చెప్తున్నా ఒక సినిమా చూసి నాకు సౌండ్ కి తలనొప్పి లేచిందిరా. ఇంకా హైలైట్ అంటే తెలుసా, నేను స్టోరీ చెప్పేస్తా బొక్క, ఈ సినిమా చూడకండి రా, బాగుంది నిజంగా చెప్తారు చూడకండి, వేస్ట్ చచ్చిపోతారు మీరు. హీరో డబుల్ యాక్షన్ రా, మార్టిన్ అనేటోడు విలన్. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది అదే కదరా. ఇంటర్వ్యూ వచ్చేదాకా నాకు కూడా తెలియదు. ఎట్లుంటది అంటే హీరో మార్టిన్ అనేటువంటి కోసం వెతుకుతున్నాడు హీరో, అది మనకి చెప్తారు. వీని ఎత్తుకుతా వీడు వస్తాడు, వీనికి ఇంజక్షన్ ఇస్తారు, ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ జైలు వేస్తే వీడు వీనికి ఏం గుర్తులేదు అనుకుంటే సొలేసుకుంటూ బాగుతూ ఉంటాడు. వీడు బయటకు వచ్చిన తర్వాత అది ఫైట్ చేసుకుంటూ బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత వీడు పాకిస్తాన్ కి ఎందుకు వచ్చిండు వీళ్ళెవరని చెప్పేసి వీడు బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ పోతాడు. సో వీని పేరు అర్జున్, నేను కస్టమ్స్ ఆఫీసర్ అనుకుంటే వీడు తిరుగుతూ ఉంటాడు హీరోయిన్ దగ్గరకు పోతాడు. హీరోయిన్ కి యాక్చువల్గా పెళ్లి కావాలి ఇంతోటి, కాకపోతే పాకిస్తాన్ అయినని చెప్పేసి అయిపోతుంది, పెళ్లి అయిపోతుంది. సో మార్టిన్ అనేటోడు నెక్స్ట్ హీరోయిన్ చంపడానికి వస్తున్నాడు, వీళ్ళందరూ చంపుతూ ఉంటాడు, ఫ్రెండ్స్ అందరూ చంపుతూ ఉంటాడు మార్టిన్, చంపడానికి వస్తుందని చెప్పేసి పోతాడు. ఆ అమ్మాయిని చంపడానికి వస్తారు జనాలు, వస్తున్నప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటాయి, సడన్ గా వీనికి గుర్తుకు వస్తుంది విషయం, హీరోయిన్ బాబు పంపించేసి అని చెప్పేసి వీనితో ఉండే ఫ్రెండ్ గాని చంపేసి నేనే రా మార్టిన్ అంటాడు హీరోగాడు. ఏమిటండి మీరు మాట్లాడేది, సూపర్ పాయింట్ అది. అంతసేపు మార్టిన్ ని వెతుకుతున్న హీరోగా చూపించిను, ఇంటర్వెల్ లో నేనేరా మార్టిన్ అంటే ఎట్లుంటది, క్యాక్ ఉండదు ఒక్క కూడా ముందే తెలిసిపోయింది మాట్లాడదు. నాకు అర్థమైపోయిందిరా ప్రీడిక్ట్ కాదు, మార్టిన్ విలన్ ఒక హీరో, హీరో ఎక్కడున్నాడు, వాడు కూడా ధ్రువ్ సర్జాస్, వాడు పాకిస్తాన్ ఉన్నాడు అంతసేపు. నేను సెకండ్ హాఫ్ ఏంటో తెలుసా, అసలు ఇదంతా ఏం జరిగిందని చెప్పడానికి వాడు ఫ్లాష్ బ్యాక్ అవుతుందా, లేకపోతే వీడు మార్టిన్ అని తెలిసిన తర్వాత జరుగుతుంది నాకు అర్థం కాలేదు. సరే వీడు అర్జున్ అనేటువంటి, అర్జున్ అని సపరేట్ ఉన్నాడు, మార్టిన్ అనేటువంటి సపరేట్ అని అర్థం అయిపోయిన తర్వాత అర్జున్ అని ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది, వాడు కస్టమ్స్ ఆఫీసర్, లోడ్ వస్తుంది లోడ్ ని తీసుకొని పోవాలని చెప్పి వీళ్ళు వస్తుంటే కస్టమ్స్ ఆఫీసర్ వీళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. ఒక పెద్ద విలన్ ఉంటాడు మన తంగబలి, తంగబలి తెలుసు నీకు, ఆ క్యారెక్టర్ ఉంటుంది, వస్తాడు నీకు ఇన్ని డబ్బులు ఇస్తా చేయని చెప్పేసి నార్మల్ గా మాట్లాడతాడు. అన్న నువ్వు మార్టిన్ కాదు కదా, నువ్వు నార్మల్ హీరో కదా, నార్మల్ గా మాట్లాడొచ్చుగా, నేనెందుకు, నేను 2 స్పీకర్లు మింగిన, మార్టిన్ ఒక స్పీకర్ మింగితే నేను కూడా కట్లే డైలాగ్ చెప్తా, అరే నిన్ను చంపేస్తారా, నిన్ను నరికేస్తారా, నా ఊపిరి కూడా నిన్ను ఆపేస్తుందిరా, ఇట్ల డైలాగ్లు వస్తా ఉంటాయి, అరుస్తా ఉంటాడు. మరి నార్మల్ గా
మాట్లాడరా, నీకు దండం పెడతారా. హీరోయిన్ ఉంటా దీంట్లో, స్క్రూ లూసా, బ్రెయిన్ లేదా, జాంబీ అని నాకు అర్థం కాదు. హైలైట్ తెలుసా హీరోయిన్ ఇంట్రొడక్షన్, హీరో అంట స్కీయింగ్ పోతున్నాడు, ఏది మన స్నో లో పోతుంటే అవలాంచ్ వస్తా ఉంటది. అవలాంచ్ వస్తుంటే ఎట్లుంటది, నీకు కింద వణుకుతాయి. హీరోయిన్ ఏం చేస్తుంది, అవలాంచ్ వస్తుంది, ఇవి మెల్ల టిక్కు 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 నడుచుకుంటూ పోతా ఉంటది, వీడు వచ్చి కాపాడుతాడు. నన్ను ఎందుకు కాపాడినావంట, నాకు అర్థం కాలేదు సార్. నాకు అప్పుడే అనిపించింది స్క్రూ లూసా చెప్పేసి. హైలైట్ ఏంటో తెలుసా, మనకి మార్టిన్ అండ్ అర్జున్ అని తెలిసిపోయింది. అర్జున్ గారు ఇంకో దగ్గర ఉంటాడు. మార్టిన్ అర్జున్ ప్లేస్ లో వచ్చేసి హీరోయిన్ దగ్గరకు వస్తాడు, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అదంతా అంటాడు. నార్మల్ మాట్లాడొచ్చు హీరో, కనీసం అర్జున్ లెక్క యాక్టింగ్ చేయొచ్చు కదా. పిచ్చుకు కర్షణ యాక్టింగ్ చేస్తా ఉంటాడు, చేస్తా ఉంటాడు. నాకు అర్థం అయిపోతుంది. ఎవరు నువ్వు, ఎలా ఉన్నావు అంటే అక్కడ జరిగింది జరిగింది నాకు పక్కన పెట్టు, నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇప్పుడు చూడాలన్నారా సినిమాని. లిటరల్లీ ఫ్రెండ్స్ అందరం కూర్చొని చూడొచ్చు సినిమాని, అవును చేస్తా ఉంటాడు. లిటరల్ తెలుస్తుంది, దాంతో లవ్ లో పడ్డావు, పెళ్లి దాకా వచ్చినావు, అర్జున్ ఎట్లా బిహేవ్ పోని. అడికి పోయిన తర్వాత ఒక షిప్ లో తీసుకుపోతారు రా హీరోయిన్ ని. తీసుకుపోయిన తర్వాత షిప్ చుట్టూ అంతా గన్లతో నిల్చొని ఉంటారు. హీరోయిన్ వచ్చి ఇంతమంది ఎందుకున్నారంటే, మార్టిన్ గారి నుంచి ప్రొటెక్షన్, అందుకే నీకు తీసుకొచ్చిన అంటే, అవునా ఓకేనా, నీ దగ్గరికి ఇంతగానం ఎక్కడ వచ్చింది, ఎందుకంటే సినిమాలో అర్జున్ గారు అందరూ ఈవెన్ పోలీసులు అందరూ ఎత్తుకుతా ఉంటారు. మార్టిన్ చంపేసి ఆ నేరం విని అందరు అట్లుంటారు కదా, అరే అట్లా అనుకోవచ్చుగా, పైన ఫ్లోర్ ఏంటి అక్కకి ఏమైంది, అవునా అంటారు. సరే మనం ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చినాం అంట. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదిరా, పైన ఫ్లోర్ ఏంటి ఏదిరా, మరి ఏం లేదు మరి. సరే పోని ప్రీ వెడ్డింగ్ షూట్ అని అనుకుంటాం, అందరు గన్లతో నిల్చుంటారు చుట్టంతా. ఇప్పుడు కెమెరా తీస్తా, ఫోటో తీస్తా అనేవి తీస్తా ఉంటారు. వాళ్ళందరూ మాకు గన్ను పెడతాయి, ఆమెకు భయం పడాలి కదా. ఎవరందరూ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నాకు ఎందుకు డౌట్ వస్తుంది అనాలి కదా. లేదు ఏం చేస్తున్నారు అర్జున్, ఇది అంటే గ్యాంగ్స్టర్ థీమ్ ప్రీ వెడ్డింగ్ చేస్తున్నాం మనము, పెడుతున్నాము మేము అంటారు. అదే ఛాన్స్ చెప్తారు, ఓ ఇప్పుడు నేను భయపెట్టినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాలా, ఫోటో తీస్తావా అంట. ఏమనుకోవాలరా నేను, ఈ సినిమా 2 hours 30 minutes ఉంది బ్రో, 3 గంటలు లేదు, ఇది 2 hours 20 minutes ఎక్కువ ఉందిరా, 10 minutes అయిపోవాల్సింది. షార్ట్ ఫిలింగ్ కూడా కాదా ఇది, క్లైమాక్స్ లో ఉంటది. ఇప్పుడు నువ్వు నేను ఒక రకంగా ఉన్నావు, మార్టిన్ చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రపంచాన్ని నమ్మించి నేను వెళ్ళిపోతా, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఇచ్చేస్తా, నా డబ్బులు నాకు వచ్చేసినాయి, అక్కడ ఎవరు నేను చూసేసిన తర్వాత నేను చూడలేదు, నా వల్ల కాలేదు. ఇంకా అంతసేపు హీరోగాడు సూత్రాలు వలిస్తా ఉంటాడు, ఇట్లుండాలి అట్లుండాలి, నా దేశానికి చెత్త రావద్దు, బొక్క రావద్దు, ఇది రావద్దు అని కూడా సొలేస్తా ఉంటాడు. ఇవన్నీ తర్వాత మళ్ళీ మార్టిన్ ఏడని చెప్పకనే ఓకే డన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా బ్రో. చెప్తున్నా ద బిగ్గెస్ట్ మైనస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ధ్రువ్ సర్జస్ యాక్టింగ్. ది డైరెక్టర్ ఫాల్ట్ యాక్టర్ ఫాల్ట్ నాకు తెలియదు, చూడలేకపోయినా ఒక్క సెకండ్ కూడా. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురు గారు. ఈ సినిమా చూసిన తర్వాత నీకు బీపీ లేదంటే బీపీ వస్తుంది, షుగర్ లేదంటే షుగర్ వస్తుంది, క్యాన్సర్ లేదంటే క్యాన్సర్ వస్తుంది, అల్సర్ లేదా అల్సర్ తెప్పిస్తాడు మార్టిన్, అట్లుంటది సినిమా. ఫైల్స్ వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు, అట్లుంటది సినిమా. ఆల్రెడీ బీపీ వచ్చిన వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళు, అల్సర్ వాళ్ళు పోతారు, వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు పైకి. అబ్బో రివర్స్ అంట, చచ్చిపోతారా నువ్వు బ్రో. చెప్తున్నా సినిమా స్టార్ట్ అయిందిరా, 20 minutes కి ఇద్దరు వెళ్ళిపోయారా, 30 minutes ఒకటి వెళ్ళిపోయాడు, నా పక్కన ఉన్నాడు, పోతున్నాడు వస్తున్నాడు, పోతున్నాడు వస్తున్నాడు, ఏమనిపించింది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి సినిమా చెప్తున్నా, లూజ్ మోషన్స్ వస్తే సినిమా చూస్తుంటే అట్లుంది. మరీ అంత వరస్ట్ గా ఉందా బ్రో. బ్రో నువ్వు చూసిరా, నేనేమన్నా ఇప్పటి వరకు రివ్యూలు ఆపేస్తున్నారా, కాపీరైట్ స్ట్రైక్లు వేస్తున్నారు, ఇప్పుడు మన ఛానల్ కూడా స్ట్రైక్ వేసే ఛాన్స్ ఉంటుంది. మార్టిన్ రివ్యూలు ఆపుతున్నారా, రివ్యూలు ఆపుతున్నారు, స్ట్రైక్లు వేస్తున్నారు. అరే ఈ సినిమా చూసిన తర్వాత కన్నప్ప నాకు అవతార్ రేంజ్ లో కనబడుతుందిరా, సినిమా థియేటర్ లో చూసిన వాళ్ళందరూ వాళ్ళ గుండె బతకాలి. ఆ పార్ట్ 2 ఉందంట, నేను మధ్యలో వచ్చేసిన కదా, పార్ట్ 2 ఉందంట భయ్యో దీనికి, రైనో మార్టిన్ పార్ట్ 2 ఇస్ రైనో. రై నెగటివిటీ అంటే ఎవరు బ్రో నువ్వు, ఎవరు నెగటివిటీ అంటారు ఈ సినిమా కూడా, నెగటివిటీ ఇవ్వాలా, నువ్వు చూసి రాపు అట్లుంటే. థియేటర్ పోయి చూసినోడు మాట్లాడండి, నువ్వు బతుకుంటే అప్పుడు మాట్లాడదు, నెగటివిటీ అట ఒక్క. మీ మంచి కొరకు చెప్తున్నా బ్రో, నేను ఇంకా ధ్రువ్ సర్జా నాకు ఎందుకు తెలుసురా, నాకు ఎట్లా తెలుసురా, వాళ్ళు నెగిటివ్ చేస్తే నాకే వస్తారా బొక్క. మీరు నెగటివిటీ చేస్తున్నా అనుకున్నారు కదా, చూసిరండి చూసిరండి మీరు సినిమా. నేను ఏమి మాట, నేను చెప్తున్నా కదా బయటకు వస్తానా అనిపించిందిరా. ఇప్పుడు థియేటర్ లో వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటి మరి, ఉండడానికి ఎవరున్నారు అందరు వెళ్ళిపోతే. అరే ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్, ఐఎమ్ వెరీ వెరీ సీరియస్. ప్రతి 10 నిమిషాలకి ఇద్దరు పోయిర్రు, ఏదో జోక్ చేయడానికి అని చెప్పట్లేదు, దే ఆర్ లిటరల్లీ వాకింగ్ అవుట్, పీపుల్ వర్ వాకింగ్ అవుట్ సీరియస్లీ. చాలా తక్కువ సినిమాలు చూసిన వెళ్ళిపోవడం, దీనికి మరి దారుణంగా వెళ్ళిపోయాడు. నేను చూడ చూస్తా డబ్బులు ఇచ్చిన మాటకి కూర్చున్నోని ఈ సినిమా అర్థం చేసుకోండి, ఇంకా డబ్బులు ఇచ్చిన మాట తర్వాత ఉంటుంది ఇంకేదన్నా, దీనికి వాకౌట్ చేసినాడు ఇంకా అర్థం చేసుకో. అరే మన ఫ్రెండ్స్ పోవాల్సిందిరా, ఈ సినిమా చూసిన అవ్వకుండా కూర్చుంటారు, డిస్టర్బ్ చేస్తున్నారు మీరు, సైలెంట్ కూర్చోడం కూడా ఎవడన్నాడు, ఇంకా అరవండి నవ్వండి మన జోకులకైనా నవ్వుతారు అక్కడ కూర్చున్నారు, అంత దారుణం. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే మార్టిన్కి వెళ్ళండి, ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని వెళ్ళండి, లేకపోతే ఎంజాయ్మెంట్ తగ్గుతుంది. కానీ చూడాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ తోటి నవ్వుకోవడానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి.